వెల్కమ్ టు వేమా డైలీ. ఈ వీడియోలో మనము అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవం జరుపుకున్నారు. దీంట్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేసింది పోలియో గురించి, అండ్ ఇండియాలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చూద్దాం. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మెయిన్గా ఈ వీడియోలో చూడాల్సింది మనము, ఈ టైప్ 3 అనే ఈ పోలియో వైరస్ని ప్రపంచంలో మొత్తం ఇరాడికేట్, నిర్మూలన చేయగలిగారు అన్నట్టుగా ప్రకటించారు. అంటే ఇప్పుడు ప్రపంచంలో టైప్ 3 అనే ఈ పోలియో వైరస్ లేదు, ఇది డిక్లేర్ చేస్తూ అక్టోబర్ 17 తారీఖున చెప్తున్నట్టుగా వీళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. దీంట్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ వైరస్లో కూడా, కాబట్టి మనం ఈ ఇమేజ్ వల్ల మీకు ఈజీ గుర్తుంటుందని పెడుతున్నాను. అంటే పోలియో వైరస్ ఇది టైప్ 3. సో ఇప్పుడు వైరస్ మనకు WHO వాళ్ళు నిర్మూలన చేసినామని ప్రకటించిన వైరస్ ఏదంటే టైప్ 3 అనేది. సో ఈ పోలియోలో ఉండే వైరస్ 2 రకాలు ఉంటాయండి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఈ 3 రకాలు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ టైప్ 3ని నిర్మూలించినట్టుగా ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసినట్టయితే 3 రకాల్లో 2 రకాల వైరస్ని పూర్తిగా నిర్మూలించారు, అంటే 2/3. మనం న్యూస్లో చూసి చాలా వరకు ఏమంటే 2/3 అంటున్నారు, రెండింటిని మనము నిర్మూలించగలిగాము. ఇప్పుడు మిగిలింది ఒకటే, ఏదంటే టైప్ 1 మిగిలింది. ఇప్పుడు రీసెంట్గా ఏదంటున్నాం నిర్మూలించింది టైప్ 3 అనేది నిర్మూలించాము. టైప్ 2 కూడా ఆల్రెడీ నిర్మూలించారు. ఇప్పుడు ఉన్నది ఇంకా మనం నిర్మూలించాల్సిన అవసరం లేదంటే టైప్ 1 అనేది ఇంకా నిర్మూలించాల్సింది. సో ఇది ఈ వైరస్ పేర్లు ఏమంటారంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3 కాకుండా టైప్ 1 పోలియో వైరస్ని ఏమేమి పిలుస్తారంటే మహోని అంటున్నారు, అండ్ టైప్ 2 ఉంది వైరస్ అంటున్నాం కదా, టైప్ 2 వైరస్ని MEF1 అంటున్నారు అని పేరు. ఇంకా టైప్ 3 వైరస్ అనుకున్న ఈ పోలియో వైరస్ పేరు సకోయిట్. ఈ సకోయిట్ అనేది టైప్ 3 పోలియో వైరస్ పేరు. ఇప్పుడు మనము చూస్తే టైప్ 3 ఇప్పుడు రీసెంట్గా మనము నిర్మూలించాము అంటున్నాము, అండ్ టైప్ 2ని కూడా నిర్మూలించామంటున్నాము. టైప్ 1 మాత్రం ఉంది. ఎందుకు ఎట్లా గుర్తుంచుకుంటారు 1 అంటే టాప్లో ఉంది, 1 అంటే ఫస్ట్ కాబట్టి ఇది టాప్లో ఉంది, టాప్లో ఉన్న దాన్ని నిర్మూలించడం కొంచెం కష్టం అవుతుందని గుర్తుంచుకోండి. టాప్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది, అది చాలా పవర్ఫుల్ వైరస్ కాబట్టి మనకు కొంచెం కష్టం అవుతుంది నిర్మూలించడం అని గుర్తుంచుకోండి. సో ఈ టైప్ 1 అనేది ఇప్పుడు ఎక్కువగా ప్రపంచం అంతా ఉందని చెప్పలేము, కానీ ఆఫ్ఘన్ అండ్ పాకిస్తాన్లో ఎక్కువ ఉంది. కాబట్టి మొత్తం ఇక్కడ ఏ దేశాల్లో ఉన్నా కూడా ప్రపంచంలోనే లేదు అని నిర్మూలించడం అని చెప్పి ప్రకటించడానికి ఛాన్స్ లేదు. కానీ ఈ 2 దేశాల్లో ఉన్నది కోసము ఇంకా దీన్ని నిర్మూలించినట్టుగానే లెక్క పెడుతున్నారు, అండ్ 2 అండ్ 3 మాత్రం నిర్మూలించారు. ఇప్పుడు 2019లో ఇటీవల ఏ వైరస్ నిర్మూలించారని అడగవచ్చు ఎగ్జామ్లో మనకు, టైప్ 3 అనే ఈ పోలియో వైరస్ని ఇప్పుడు ఈ సంవత్సరం నిర్మూలించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. టైప్ 1 అనేది ఏ దేశాల్లో ఉందని అడగవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఉంది. సో ఈ పోలియో వైరస్ ప్రచార కార్యక్రమం 1988లో ప్రారంభమైంది, అక్టోబర్ 24 అనుకున్నాను కిందాక. ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 24. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థని 1948 ఏప్రిల్ 7 స్టార్ట్ చేశారు. ఇది ఐక్యరాజ్య సమితి సహకారంతో నడిచే సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అడగవచ్చు కొన్నిసార్లు, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది కూడా మనకు చాలా సెంటర్స్ అనేది, ఏ సంస్థలైనా ఎక్కడున్నాయి అనేది కూడా మనకు అంతర్జాతీయ సంస్థలు అండ్ వాటి ఫంక్షన్స్ ప్లస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని అడుగుతారు కొన్నిసార్లు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం ఉంది. సభ్య దేశాలు 196. ఈ పోలియో వైరస్ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది అంటున్నాము. ఒక వైరల్ డిసీజ్ అంటుంది, వైరస్ కాబట్టి ఇది వైరల్ డిసీజ్, అండ్ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇది అటాక్ అవుతుంది అనమాట. ఇది మామూలుగా నోటి ద్వారా కానీ మల మార్గం ద్వారా కానీ ఇది వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అంటే వస్తుంది. అండ్ దీంట్లో 1, 2, 3 దాకా P1, P2, P3 అంటే పోలియో వైరస్ 1, 2, 3 అనేది, ఇవన్నీ ఈ 3 రకాలు ఉన్నాయి. పోలియో వైరస్ 2 అనేది P2ని 1999లో ఎరాడికేట్ చేశాము. అండ్ ఇండియాకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఇండియా కూడా పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది, అంటే వైరస్ అనేది లేదని. ఏ రకం P1 ఇండియాలో P1 లేదు, P3 అనేది లేకపోవడం వల్ల మెయిన్గా ఈ 2 తీసేయగలిగాము, నిర్మూలించగలిగాము. కాబట్టి ఏ సంవత్సరంలో ప్రకటించబడింది ఇండియా పోలియో రహిత దేశంగా అంటే 2014లో ఇండియా పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు 2014 అనేది. అండ్ ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనము ఈ ఇండియాలో చేపట్టే కార్యక్రమాల దృష్ట్యా కూడా ఈ పోలియో పైన ఇప్పుడు ఫోకస్ ఎక్కువ ఉండొచ్చు ఎగ్జామ్స్లో. 2014లో ఇండియాను పోలియో రహిత దేశంగా ప్రకటించారు, అండ్ P1, P3 అనేది ఎక్కువగా తొలగించేశాము. ఇక్కడ చూస్తే ఈ వ్యాక్సినేషన్ కూడా ఇస్తారు దీని ప్రకారం. అక్టోబర్ 31, 2019లో ఈ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేయబోతుంది.
అందుకోసమే ఇప్పుడు రిలేటెడ్గా ఎగ్జామ్ ఇప్పుడు వచ్చి న్యూస్ ఏమంటే మనకు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ప్రకటించారు ఈ పోలియో వైరస్ 3ని ఎరాడికేట్ చేశామని చెప్తున్నారు. ఇది వేరే న్యూస్ అయినా రెండు కలిపి చెప్తున్నారు, ఎందుకంటే ఇది కూడా పోలియో సంబంధించింది కాబట్టి. ఇండియాలో చేసే కార్యక్రమాలు ఏంటి దాని గురించి అని చూసినట్టయితే, ఇండియాలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ దేని గురించి చేస్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకమైన ఈ పల్స్ పోలియో కార్యక్రమంకి దానికి సంబంధించినది ఇండియాలో ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ జన్పథ్లో. దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది ఈ సెలబ్రేషన్స్ని, సిల్వర్ జూబ్లీ. సో కొన్నిసార్లు అడగవచ్చు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ పథకం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంది అంటే, ఇదే కేంద్ర ప్రభుత్వం యొక్క పల్స్ పోలియో కార్యక్రమం. 2014లో ఇందాక చూసాం మనము, పోలియో రహిత దేశంగా భారతదేశం ప్రకటించబడింది. చాలా దేశాల సంస్థలు, ప్రపంచంలోని చాలా సంస్థలన్నీ ఇండియాకి హెల్ప్ చేయడం వల్ల మనము ఈ పోలియో లేకుండా చేయగలిగాం. అంటే ప్రచారంలో కానీ, లేకపోతే వాళ్ళకి పిల్ల ప్రజలకు అందరికీ అవేర్నెస్ కల్పించడంలో కానీ, ఆ వ్యాక్సినేషన్ గురించి, వీటన్నిటి గురించి మనం ఒక్కరే కాకుండా కొన్ని సంస్థల సహకారంతో కూడా, యునిసెఫ్ లాంటి సంస్థలు, అన్ని సంస్థల సహకారంతో ఇండియా ఇవన్నీ సాధించగలిగింది అనమాట. సో 1995లో భారతదేశం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. కాబట్టి ఇప్పటికి 25 ఇయర్స్ అయింది కాబట్టి సిల్వర్ జూబ్లీ అనేది జరుపుతున్నారు. 1995 ఇండియా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అండ్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది 5 ఇయర్స్ లోపున పిల్లలకి అందిస్తారు డ్రాప్స్ లాగా. ప్రతి సంవత్సరం కూడా ప్రచారం, దీంట్లో ప్రచారం చేసి ముందు ఇది డ్రాప్స్ ఇస్తున్నప్పుడు ముందే ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు, అడ్వర్టైజ్మెంట్ అన్ని చేసి ఈ కార్యక్రమాలని చేస్తుంది, వ్యాక్సినేషన్ అనేది ఇస్తుంది అనమాట. 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఇస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇండియాలో 2011లో చివరిగా వెస్ట్ బెంగాల్లో పోలియో కేసు అనేది నమోదయ్యింది. 2019లో దాదాపు 17 కోట్ల మంది పిల్లలకు ఈ పోలియో చుక్కలు అనేది భారతదేశంలో అందించారండి. గవర్నమెంట్ పిల్లలకి 17 కోట్ల మంది పిల్లలకి ఈ పోలియో చుక్కలు అనేది అందించింది. ఈ పోలియో వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. మనం పోలియో అనగానే వైరస్, ఇది వైరస్ అనేది శరీరం మొత్తం పాకుతుంది. అండ్ ఇది కండరాలు, నరాలను, అంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో మనకు ఇది ముఖ్యంగా చూస్తే ఈ బ్రెయిన్ పైన అటాక్ అవుతుంది అనమాట. ఈ వైరస్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన అటాక్ అయ్యి ఇది కండరాలు, నరాలను బలహీనంగా చేస్తూ మొత్తం వాళ్ళకి కాళ్ళు చేతులు అనేది వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది ఎక్కడ ఒక్కసారి కొన్ని ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇది బాడీ అంటే మనం మజిల్ ఒకటే కాదు, లైక్ ఆ వైరస్ అనేది ఎక్కడ పనిచేస్తుంది, బోన్స్ మీద మజిల్స్ అంటున్నాం కానీ అది మెయిన్గా అటాక్ చేసేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన ఇది, ఈ వైరస్ అనేది పనిచేస్తుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం 2014లో ఒక ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అంటే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదంటే ఇంద్రధనస్సు. ఈ ఇంద్రధనస్సు అనేది ప్రోగ్రామ్ 11 రకాల వ్యాక్సినేషన్ అందిస్తుంది. 7 కాబట్టి కలర్స్ అంటే ఇంద్రధనస్సు అంటే 7 రకాల వ్యాధులు రాకుండా ఈ వ్యాక్సినేషన్ అనేది అందిస్తుంది. దీంట్లో పోలియో కూడా మెయిన్గా ఉందన్నమాట. ఈ పోలియో వైరస్ అనేది రాకుండా ఈ వ్యాక్సినేషన్ అందిస్తారు. ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ కొన్ని ప్రాంతాలకు ఇంకా సరిగ్గా అందలేదు వ్యాక్సినేషన్ అని మిషన్ ఇంద్రధనస్సు 2.0 కూడా స్టార్ట్ చేసింది. ఇది కూడా మనం vyoma.net కరెంట్ అఫైర్స్లో మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, మిగతా కరెంట్ అఫైర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనము ఇది కూడా ఇంపార్టెంట్, మనకు ఇంద్రధనస్సు 2.0 ఇది ఫస్ట్ టైం 2014లో అయింది ఒకటి, ఇప్పుడు సెకండ్ టర్మ్ అనమాట. దీంట్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, కొన్ని బ్లాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇమ్యునైజేషన్ అనేది, వ్యాక్సినేషన్ అనేది అందిస్తున్నారు. థ్యాంక్ యూ.